వరంగల్ జిల్లా కానాపురం మండలం బుధవారపేట నేషనల్ హైవే 365 మీద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ధర్నా చేసి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సందర్భంగా నరసంపేట నియోజకవర్గం కరణర్ తక్కలపల్లి రవీందరరావు, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి, కానాపురం మండల పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు మాట్లాడుతూ, రైతన్నల్లారా ఒకసారి ఆలోచించండి, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, కళ్లాల్లో పడిగాపులు పడినప్పుడు, వర్షాలతో నష్టపోయినప్పుడు, తాలు తరుగు పేరుతో వడ్లు క్వింటాలకు 10 కిలోల కోత పెట్టి మీ కష్టాన్ని దోచినప్పుడు ఎవరున్నారు ఈ గులాబీ పార్టీ వాళ్ళు అంటూ కూడా ప్రశ్నించారు. కనీసం ఓదార్చిపోయారా అంటూ కూడా ప్రశ్నించారు. చనిపోయాక రైతు బీమా, అరా కూరగాయ ఇచ్చే రైతు బంధు పేరు చెప్పి అన్ని రాయితీలు, వస్తువులను, పంట బోనస్లు ఎగ్గొట్టిన వీళ్లకు రైతన్న ఎలా ఏనాడైనా గుర్తొచ్చిందా అంటూ కూడా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కానాపురం మండలంలోని ఎంపీటీసీలు, మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు చెల్లించి రాష్ట్రాన్ని ఇస్తే గద్దెనెక్కిన కేసీఆర్ గారు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసుకుంటూ ప్రతి మనిషికి పట్టెడు అన్నం పెట్టే రైతన్న కూడా సున్నం పెట్టుకుంటూ ఓట్ల కోసం నాటకాలు ఆడుకుంటూ 2014 నుండి 23 వరకు 9 ఏళ్ల కాల పరిమితి పూర్తయింది, మళ్ళీ రేపు 4 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి ఏదైతే తాను ఇచ్చిన ఏ హామీలను కూడా నెరవేర్చకుండా ఈ రోజు అసంపూర్తిగా ఏదో కంటి తుడుపు చర్యలతోటి పూర్తి స్థాయిలో పాలన సాగించుకుంటూ ప్రజలంతా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద వైఫల్యం చెందని గ్రహించినందుకు ఈ రోజు కొంట కథలు చేస్తా ఉన్నారు. మేము గౌరవ తొంతి మాధారెడ్డి గారి నాయకత్వంలో నత్తంపేట నియోజకవర్గంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రైతాంగం సహకారంతో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ వారి తాబేదారులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్న అంశాలనే గుర్తు చేస్తా ఉన్నాం మీ ద్వారా. ఏదైతే ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్ ఎన్నికలకు ముందు 1 లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఈ రోజు వరకు కూడా 10 నుంచి 20 వేల రూపాయలు కూడా రుణాలు మాఫీ చేయకపోగా ఈ రోజు రైతాంగం బ్యాంకులకి కూడా కనీసం పంట రుణాలు తీసుకునే పరిస్థితి ఈ రోజు దౌర్భాగ్య స్థితికి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదే కాకుండా మొన్న 4 నెలల క్రితం సెకండ్ క్రాప్ టైంలో ఏదైతే పాకాల చెరువు కింద నీటి వనరులతోటి రబీ పంటను సుమారు 15 నుంచి 20 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తే ప్రకృతి వైపరీత్యంతో ఏదైతే వడగల్లో బాధపడి రైతులు పంట నష్టపోవడం జరిగింది. ఆ సందర్భంలో కేసీఆర్ గారు తన మంత్రులు పర్యటన చేసి వారం రోజుల్లోనే మీ వరి పంటకు, మొక్కజొన్న పంటకు, మీతో వాణిజ్య పంట నష్టపోయిన వాటికి సర్వేలు పూర్తి చేసి ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున మీకు ఇచ్చి ఆదుకుంటా అని చెప్పి గొప్పలు చెప్పిన కేసీఆర్ ఈ రోజు 4 నెలలు పూర్తయింది. ఏ ఒక్క రైతు కూడా పంట నష్ట పరిహారం ఇప్పటి వరకు అందివ్వలేదు. మాటలో తీరు, చేతలో తీరు ఉన్నాయి. ఈ సందర్భంగా మేము డిమాండ్ ఒకటే చేస్తా ఉన్నాం, నువ్వు వారం రోజుల్లో నష్టపరం అందిస్తా అన్నావు. ఈ రైతాంగం ఎంతో నష్టపోయిన దిగుబడి తగ్గింది. ఈ రోజు ఎకరానికి 5 నుంచి 10 బత్తాలు కూడా దిగుబడి రాక పెట్టుబడి వ్యయంగా మారి ఈ రోజు మళ్ళీ ఆత్మహత్యల శరణం అనే రీతిలో రైతు కుటుంబాలు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి. తక్షణ ఉత్తాభక్తిగా నువ్వు ప్రకటించిన, నువ్వు గొప్పలు చెప్పిన ఎకరానికి 10 వేల రూపాయలను తక్షణం రైతుల అకౌంట్లో చేయాలి, ఆ జాబితాలను వెల్లడి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఏదైతే 24 గంటల ఉచిత విద్యుత్తును నువ్వు అందిస్తున్నా చెప్తున్నావే, ఆ 24 గంటల ఉచిత విద్యుత్తు నాణ్యతతో కూడిన ఉచిత విద్యుత్తును అందించి గొప్పలు చెప్పుకో తప్ప నీ నాణ్యత గల విద్యుత్తు ఈ రోజు 3 నుంచి 8 గంటలు కూడా రావటం లేదు. అది నేను ప్రశ్నించినందుకు ఈ రోజు నువ్వు ప్రజలను మోసం చేయడం, కాంగ్రెస్ పార్టీ ఆదరణను ఏదైతే చూసి తట్టుకోలేక ప్రజల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గుర్తించారు ప్రజలని చెప్పి ఈ రోజు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయమని తెలిసి మళ్ళీ పలతలు చేయడానికి నువ్వు దొంగ మాటలు మాట్లాడుతున్నావు. ఏమాత్రం నీకు తమ్ము ధైర్యం ఉన్నా
ఏదైతే సబ్ స్టేషన్ల వద్ద నువ్వు ఏదైతే కరెంట్ ఇస్తున్న లాక్ బుక్కులు ఉన్నాయో ఆ లాక్ బుక్కులను నీ యొక్క ప్రజల మధ్యలో ఏదైతే ప్రజల మధ్యలో చూపించు ఎన్ని గంటల విద్యుత్ వస్తుందో నిరూపిస్తానికి నేను సిద్ధమని తెలియపరుచుకుంటూ అదేవిధంగా పొట్ట చేత పట్టుకొని ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి వందల ఏళ్ల క్రితం వచ్చి వలసలు వచ్చి కోడ భూముల పేరుతోటి అసైన్ భూములను గవర్నమెంట్ భూములను ఈ రోజు సాగు చేసుకుంటున్న వారికి కనీసం నువ్వు ధరణి పేరుతోటి రెవెన్యూ ప్రక్షాళన పేరుతోటి గతంలో కాస్తకాలం అన్న ఉండేది కనీసం బాణీ పత్రంతో బ్యాంకులకు వెళ్తే రుణాలన్న ఇచ్చేది. ఈ రోజు నువ్వు ప్రక్షాళన పేరుతో కాస్తకాలం తీసేశావు, తర్వాత పట్ట సౌకర్యం ఇయ్యలేదు. ఈ రోజు నువ్వు కోడి భూములకు హక్కు పత్రాలు ఇస్తా అంటున్నావు, ఎవరికి ఇస్తా ఉన్నావు? కొద్ది మంది ఎస్టీలకు మాత్రమే. ఎస్టీలు బీసీలు ఓసీలు నిరుపేద ప్రజలు వేలాది మంది వందలాది కుటుంబాలు ఈ రోజు నువ్వు ఇచ్చే వాటి కోసం ఆశతో ఎదురు చూస్తున్నావు, కానీ ఇప్పటి వరకు కూడా నువ్వు ఇయ్యలే. ఇంకొకటే డిమాండ్ చేస్తా ఉన్నావు, ఎస్టీలు బీసీలు ఓసీలు ఎవరైనా కానివ్వండి, కోడి భూములు గాని అసైన్ గాని లాభర్ గాని ఏదైనా కానీ పట్టా సదుపాయం కల్పించి మీరు జనం మధ్యకు రావాలని చెప్పి కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ రోజు గొప్పలు కొంతమంది చెప్పి ఇచ్చుకోవడం కాదు, దళిత బంధు లెక్క బీసీ బంధు లెక్క 10 మందికి ఇచ్చి పథకం ఇచ్చామని చెప్పడం, మాఫీ 5 గురు చేసి ముందం చేశామని చెప్పడం, ఈ రోజు కొద్ది గంటలు కరెంట్ ఇచ్చి 24 గంటలు ఇస్తున్నామని చెప్పడం, రుణాల మాఫీని పూర్తిగా చేపట్టకపోవడం, ఈ రోజు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు బంధు కూడా ఖానాపూర్ మండల పరిధిలో 40 నుంచి 50 వేల ఎకరాలు సాగు అవుతుంటే కనీసం 10 నుంచి 13 వేల ఎకరాలకు కూడా రైతు బంధు అందడం లేదు. అది నీ రికార్డులే, నీ అధికారులే తీసుకొస్తే నిరూపిస్తానికి మేము సిద్ధం. అంటే ఏ విధంగా నువ్వు మోసం చేస్తున్నావో రైతులను రైతులంతా కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ 3 డిమాండ్లు ఏదైతుందో, నువ్వు పంట నష్టపరిహారం తక్షణం ఇవ్వాలి, 1 లక్ష రూపాయల రుణమాఫీని తక్షణం అందించాలి, అదే విధంగా ఉచిత 24 గంటల కరెంటును అందించాలి. నీకు చేత కాకపోతే గత దిగో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది, మేము చూపిస్తాం చేసి 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే చేస్తాం. 10,000 రూపాయలు ఎకరానికి 10,000 ఇందిరమ్మ భరోసా కింద అందిస్తాం, కౌలు రైతుకు 15,000 అందిస్తాం, అదే విధంగా ఉపాధి హామీ లేబర్ కూడా రైతాంగానికి అనుసంధానం చేసి కూలీలకు కూడా ప్రభుత్వం భరించేటట్టుగా కూడా మేము ప్రకటించడం జరిగింది. నాణ్యత గల 24 గంటల ఉచిత విద్యుత్తులు కాంగ్రెస్ పార్టీ అందిస్తానికి సిద్ధంగా ఉంది. కాబట్టి చేత కాకపోతే దిగిపోకని మాటలు చెప్పి మోసం చేయకని, ఖబర్దార్ కేసీఆర్ కేటీఆర్ టీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్. ఇదే పనిష్మెంట్ ప్రజల మధ్యలో మీకు నడుస్తుంది. ఇవి 3 నెరవేర్చకుండా జనం మధ్యలోకి వచ్చినా కూడా జనమంతా కూడా మిమ్మల్ని తరిపి కొడతారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ వచ్చిన వారందరూ కూడా కృతజ్ఞతలు, నమస్కారం.